నమస్తే పృథ్వీరాజ్ గారు. భువనగిరి జిల్లాకు సంబంధించి మనం ఒక వార్త వింటున్నాము. భవ్యశ్రీ అండ్ వైష్ణవి ఆత్మహత్య కాదు హత్య అని చెప్తున్నారు. ఒంటి పైన పంటిఘాట్లు కనిపిస్తున్నాయి, దాంతోపాటు కొన్ని కొట్టినట్టు ముద్రలు కనిపిస్తున్నాయి మనం వింటూ ఉన్నాం. ఈ హాస్టల్లో ఈ ఆత్మహత్య హత్య అసలు ఏ విధంగా జరుగుంటుంది అంటారు, దానికి గల కారణాలు ఏంటి? అందులోనూ ఆ పిల్లలు 10th పూర్తి చేసుకొని పై స్థాయికి వెళ్లాల్సిన విద్యార్థులు, పై చదువులు చదవాల్సిన విద్యార్థులు, చేతికొచ్చిన ఆడపిల్లలలా సవాలుగా తల్లిదండ్రులు చూడాలి అంటే తీసుకోలేని పరిస్థితి, దీని వెనుకున్న నిజాలు ఏంటి సార్? అసలు గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 600,000 మాత్రమే. వైష్ణవి భవ్య, మనం ఇప్పుడు మీరు నేను, యు ఆర్ వర్కింగ్ ఉమెన్ ఉష, నేను ఐఎమ్ ఏ వర్కింగ్ పర్సన్, మా వైఫ్ వర్కింగ్ అనుకుందాం, మీ హస్బెండ్ వర్కింగ్ అనుకుందాం. మన పిల్లల్ని సంరక్షణ ఎంతవరకు చూసుకుంటాము అంటే సాయంకాలం వెళ్ళినప్పుడు, పొద్దున్న ఉన్నప్పుడు. మనం బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే మనం ఎక్కువసేపు వాళ్ళతో కూర్చుంటానికి అవ్వదు కాబట్టి మనం ఏం చేస్తామంటే హాస్టల్స్లో జాయిన్ చేస్తాం. మనకి పే చేసే స్థితి ఉంది కాబట్టి మనం హాస్టల్లో పిల్లల్ని డ్రాప్ చేస్తాం. వీది ఒక ఎస్సీ హాస్టల్. ఎస్సీ హాస్టల్ అంటే పాపం తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల్ని చూసుకొని చదివించేటువంటి, అసలు ఈ 10 ఇయర్స్ నుంచి కొంచెం ఎడ్యుకేషన్ ప్రమాణాలు పెరిగాయి, అందరు పిల్లల్ని వాళ్ళు ఎడ్యుకేషన్ పంపిస్తున్నారు. ఉష అంతకుముందు పిల్లలు పంపించేవారు కాదు. ఈ పేరెంట్స్ పాపం ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి పిల్లలు పంపించడం కూడా కాదు, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వటం కోసం ఒక ప్రొటెక్టివ్ హాస్టల్లో జాయిన్ చేసేద్దామని ఉద్దేశంతో ఎస్సీ హాస్టల్లో జాయిన్ చేశాను. ఎస్సీ హాస్టల్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు చదువు కోసం అంత, ట్యూషన్ కానీ చదువు కానీ స్కూలింగ్ కానీ అండ్ ఫుడ్ అండ్ డైట్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఉచితంగా లభిస్తుంది అని ఒక ఆశ, అంటే వాళ్ళు రేపొద్దున చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది, మాలా కాదు వాళ్ళ పిల్లలు వాళ్ళు చదువుకుంటే వాళ్ళు సెటిల్ అవుతారనే ఉద్దేశంతో పాపం పేరెంట్స్ ఏదో జాయిన్ చేస్తారు. ఈ పిల్లలు పాపం అడల్సన్కి వచ్చిన తర్వాత, అంటే ఈ 15-16 క్రాస్ అయిన తర్వాత, బికాజ్ ఆఫ్ దేర్ వాళ్ళు శారీరక ఆకృతులు వల్ల అదే వాళ్ళకి శాపమై వాళ్ళు అందరి కళ్ళల్లో పడి వాళ్ళని ఎట్లాగా వశపరుచుకుందామా అనేటువంటి ఒక దురుద్దేశంతో అట్రాక్ట్ చేసుకుని, వశీకరణ చేసుకుని, వశపరుచుకుని వాళ్ళ యొక్క సెక్స్ వాంఛలు తీర్చుకోవటం కోసం ఈ రకంగా చేసేటువంటి ఒక ప్రక్రియలో బలైనటువంటి అమ్మాయిల కింద వీళ్ళిద్దరి పేర్లు చెప్పచ్చు. దీంట్లో వైష్ణవి వాళ్ళ అమ్మ అనుకుంటా, పేపర్లో చూశాను నేను, నేను మొదటి కొడుకును పోగొట్టుకున్నాను, ఆశలన్నీ కూడా ఈ కూతురు మీదే పెట్టుకున్నాను, వైష్ణవి కూడా చనిపోయింది, నేను ఎందుకోసం బతకాలి? నిజంగా ఆ ప్రశ్నకి సమాధానం లేదు. ఏ ప్రభుత్వాలు సమాధానం చెప్తారు, ఏ అధికారులు సమాధానం చెప్తారు? ఇది ఫస్ట్ టైం కాదు భవ్యశ్రీ వాళ్ళ పేరెంట్స్కి చెప్తా నేను వచ్చేస్తాను, వెనక్కి వచ్చేస్తాను, తీసుకెళ్ళిపోండి అంటే వాళ్ళు లేదమ్మా అయిపోతుందంటే, వాళ్ళ ఉద్దేశం సద్దేశమే, వాళ్ళు నేనేం తప్పట్లేదు, 10th క్లాస్ కదా, ఎగ్జామ్స్ అయిపోయాక వచ్చేస్తావు, వచ్చేసి ఉండమ్మా అని కౌన్సిలింగ్ చేసి పంపించి మళ్ళీ పీటీ ఇన్స్ట్రక్టర్కి ఎవరికో కౌన్సిలింగ్ చేసి వాళ్ళు ఏదో రకంగా అక్కడ ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అమ్మ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఉష, పిల్లలు ఒక కాల్ ఇస్తారు, అంటే వాళ్ళకి తెలియనటువంటి వ్యవస్థలోకి వెళ్తున్నప్పుడు ఒక రకమైన కాల్ ఇస్తారు. ఏ కాల్ ఇస్తారు? మాకు అర్థం కావట్లేదు అంటే, ఇప్పుడు రెగ్యులర్గా వాళ్ళు సినిమాలు చూసేవాళ్ళు లేకపోతే ఇంకొకటి చూస్తామంటే దే నో వాట్ ఈజ్ మెంట్ బై బ్యాడ్ టచెస్, తప్పుగా ప్రవర్తించే వాళ్ళు తెలుస్తారు. ఇప్పుడు తప్పుగా ప్రవర్తించే వాళ్ళు తెలియటం కాదు, కన్ఫ్యూజన్లో పేరెంట్స్కి ఒక ఇండికేషన్ ఇస్తారు, మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఉండటానికి, దయచేసి మాకు ఏదో రకంగా మీరు తీసుకెళ్ళిపోండి. తీసుకెళ్ళిపోండి అన్నప్పుడు చదువుకి మాత్రమే తీసుకెళ్ళిపోమంటున్నారు, చదవడానికి ఇష్టపడలేక తీసుకెళ్తున్నారనే ఉద్దేశంతో పేరెంట్స్ ఉండటం కాకుండా, ఇప్పుడు కొంచెం అల్ట్రా మోడర్న్ సొసైటీలో ఉన్నాం మనం, ఇంకో ఏదో ఉండి ఉంటుంది కారణం, అనేకమైన ఉంటాయని అర్థం చేసుకుని ఒక కౌన్సిలింగ్ వెరిఫై చేసుకొని డీప్ కౌన్సిలింగ్ చేసుకుని చేసుకుని ఉంటే ఈ ప్రమాదం ఉండేది కాదేమో. ఎందుకంటే పేపర్లో నేను చూశాను అది కూడా, వాళ్ళు ఈ రకమైనటువంటి ఆటో డ్రైవర్తో ఎవరితోటో, అతను అసభ్యంగా, అతను రెగ్యులర్గా హాస్టల్ లోపలికి వస్తున్నాడు, అతనితోటి ప్రవర్తన బాగోలేదు, అతని ప్రవర్తన అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వటం, ఇచ్చిన కంప్లైంట్కి వాళ్ళు స్పందించకుండా వీళ్ళని కౌన్సిల్ చేయటం, అక్కడ జరుగుతున్నదే అందరికీ తెలుసు, తెలియకపోవటం ఏమీ కాదు, తెలిసి ప్రోత్సహిస్తున్నారా? ఇదంతా ఇన్వెస్టిగేషన్ నడవాలి ఉష, ఇదంతా ఇన్వెస్టిగేషన్ నడవాలి.
మీరు ఇప్పుడు చెప్పారు పంటికాట్లతోటి ఏదో డెఫినెట్గా నేను నిన్న ఇచ్చిన పేపర్ దాంట్లో ఇవాళ వచ్చిన పేపర్ దాంట్లో ఏంటంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఆటో డ్రైవర్ గురించి లోపలికి వస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. దెబ్బలు ఉన్నాయి, పంటిఘాట్లు ఉన్నాయి వాళ్ళ శరీరాల మీద. అంటే ఖచ్చితంగా ఏదో సెక్షువల్ హెరాస్మెంట్ అండర్గోన్ అయితేనే ఈ విషయం జరిగి ఉండాలి అని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే అది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగలేదు, ఇన్వెస్టిగేషన్ జరిగితే నా అభిప్రాయం తప్పై ఉండొచ్చు, ఉప్పు అవ్వకూడదనే కోరుకుంటున్నాను భగవంతుడిని. ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు ఉష. ఆత్మహత్య అంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం లేక ఆత్మహత్య చేసుకున్నారు ఉష. ఎంత దారుణమైన విషయం ఆలోచించండి. ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళు? ఆ పిల్లలు ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళు నాకు ఈ కష్టాలు ఉన్నాయి, నాకు ఇక్కడికి ఇంత కష్టపడుతున్నాను, నాకు ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. అర్థం చేసుకోవడం తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రులు పట్టించుకోకపోతే, ఉన్న స్టాఫ్కు చెప్తే స్టాఫ్ పట్టించుకోకపోతే, ఏం చేయాలో తెలియక ఇద్దరూ కలిసి ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు ఉష. ఆత్మహత్య అంటే నిజంగా పాపం. ఆ చిన్న వయసులో ఆత్మహత్య అంటే ఎటువంటి అంటే తిండి లేని కష్టాలు అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకొక రకమైన కష్టాలు అయి ఉండొచ్చు, కొంచెం ఎడల్ట్గా ఉండే వాళ్ళకి ఏదో ప్రేమ కష్టాలు అయి ఉండొచ్చు, లేకపోతే పెళ్లి కష్టాలు. కానీ 10th క్లాస్ చదువుతున్న పిల్లలు నేను చనిపోవాలి, ఖచ్చితంగా చనిపోవాలి, నేను బతకూడదు ఇక్కడ వండికి అని కోరుకుంటాం, అండ్ లెటర్ ఆఫ్ సూసైడ్ కూడా రాస్తాం. ఇదంతా ఎంత దారుణమైన విషయం అంటే ఆలోచించు ఉష. అసలు ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళు? ఎవరు సంరక్షకులు? ఎస్సీ హాస్టల్స్లో సంరక్షకులు ఎవరు? ప్రభుత్వం సంరక్షకులు. ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా? ప్రభుత్వాన్ని నేరుగానే ప్రభుత్వాన్ని అంటే అక్కడ అన్న అధికారులు బాధ్యత తీసుకోగలరు? ఖచ్చితంగా నా ఉద్దేశం అయితే అక్కడ ఉండేటువంటి యాజమాన్యానికి అందరికీ కూడా అబెట్మెంట్ ఫర్ సూసైడ్కో, లేకపోతే ఈ వాట్ వి కాల్ నాన్ కంట్రోలింగ్ ఆఫ్ సెక్షువల్ యాక్ట్స్, ఖచ్చితంగా అందరికి పనిష్మెంట్ జరగాలి ఉష. జరగకపోతే ఇటువంటివి పునరావృతం అవుతూనే ఉంటాయి ప్రతిసారి ప్రతిసారి. ఇంకొక చోట ఇంకొక ఏదో లీడ్ ఇచ్చినట్టు అవుతుంది. నిర్భయ కేసు తర్వాత ఎంత దారుణంగా వాళ్ళకి పనిష్మెంట్ వచ్చిందో అదే రకంగా వీళ్ళకి కూడా అటువంటి పనిష్మెంట్ రావాలని చెప్పేసి ఒక సోషల్ పర్సన్ కింద ఐ ఫీల్ ఇట్. ఎంత ఎంత ఇమోషనల్గా వాళ్ళు పాపం బాధపడి ఉంటారు ఆ పసి హృదయాలు. ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద అసలు వీళ్ళు ఎందుకు జరుగుతున్నారు. ఖచ్చితంగా పనిష్మెంట్ అయితే యాక్ట్ వైజ్గా పోస్కో యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ చైల్డ్ అనేది చాలా పవర్ఫుల్. దాని ప్రకారం లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అండ్ ప్రతి యాక్ట్కి ఉంటుంది దాంట్లో. అండ్ ఒక రకంగా చెప్పాలంటే సెక్షువల్ అసాల్ట్కి అయితే పెద్దంత ఉండదు, కానీ చిన్నపిల్లల మీద చేసిన అసాల్ట్స్కి అయితే పెద్ద పనిష్మెంట్సే ఉంటుంది. ఎందుకు కారణం అనేది డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి ఒక విఐపీకి ఇన్వెస్టిగేషన్ చేసి వెంటనే ఎట్లా టక్టక విఐపీకి ఏదైనా జరిగితే ఏమవుతుంది, మొన్నడు ఒక డెవలప్ అట్లాగే ఈ కేసు కూడా డెవలప్మెంట్స్ ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకుంటాం. పోలీసు వారు ఖచ్చితంగా దీనికి ఒక నిర్ణయం తీసుకున్నారైతే నేను ఆశిస్తున్నాను. కానీ ఇటువంటివి జరగకుండా ఉండటానికి స్టెప్స్ కూడా తీసుకోవాలి ఉష. ఇక్కడతో అయిపోదు, బికాజ్ బడుగు బలహీన వర్గాలు వాళ్ళు, నిమ్న జాతీయులు వాళ్ళు. అసలు యాక్చువల్గా చదువుకు రావటమే గొప్ప అనుకోవాలి. ఆడపిల్లలు అందుట్లో మగపిల్లలు కదా, ఆడపిల్లలు. ఈ ఆడపిల్లలు చదువుకు వచ్చారు, చదువుకుని రేపు పొద్దున ఏదో మంచి పొజిషన్లోకి వెళ్దాం. మా ఊర్లో ఎంఆర్ఓని చూశాను, మా ఊర్లో ఒక ఎండిఓని చూశాను, నేను కూడా ఒక ఎంఆర్ఓ అవ్వాలి, ఎండిఓ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలని ఆశలతో వచ్చినటువంటి పసిమొగ్గల్ని బలవంతంగా అవి వాడిపోయేటట్టు చేసినటువంటి దానికి ఇటువంటివి పునరావృతం కాకుండా ఇక ముందు చాలా సీరియస్గానే దీని గురించి ఆలోచించి ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంటుందని నేనైతే నేను ఆశిస్తున్నాను. ఐ మీన్ ఒక ఆశావాది కింద, లేకపోతే ఎవరు రక్షిస్తారు? చెప్పినట్టుగానే డీప్ ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా జరగాలి. అక్కడితో ఆగకుండా ఈ నేరానికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ టైం ఇంకెవరైనా ఇది చేయాలి అన్న శిక్ష చూసి భయపడే స్థాయిలో ఉండాలని కోరుకుందాం. ఆ ఫ్యామిలీకి భగవంతుడు స్ట్రెంగ్త్ ఇవ్వాలని కోరుకుందాం. ఆ తల్లి వైష్ణవి వాళ్ళ మదర్ నిజంగా అమ్మాయి ఆవిడ గురించి ఆవిడ అడిగిన ప్రశ్నకి అయితే సమాధానాలు ఉండవు. ఎవరి కోసం బతకాలి నేను? ఎవరు లేరు ఈరోజు, పిల్లలు ఎవరు లేరు. ఇటువంటివి ఏ ఇంటిలోనూ జరగకుండా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.